ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఎక్కడ చూసినా కల్తీ, దేనిలో చూసినా కల్తీ, ఆహారంలో కల్తీ, మందుల్లో కల్తీ, ఆఖరికి దేనిలో చూసినా చిన్న పిల్లలు తాగేటువంటి పాలల్లో కూడా కల్తీ. ఇన్ని రకాల కల్తీలు జరుగుతున్నప్పుడు ఆరోగ్యం కాపాడుకోవటం ఎలా? ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడాల్సిన మందుల్లో కూడా కల్తీ జరిగితే ఇంకా ఆరోగ్యం ఎలా ఉంటుంది? అలాంటప్పుడు మళ్ళా పాత పద్ధతులు, ఎప్పుడైతే పూర్వకాలం పాత పద్ధతుల్లో ఏ విధంగా అయితే కొనసాగాయో ఆ పద్ధతులకు వస్తే తప్ప ఆరోగ్యకరమైనటువంటి ఆహారం మనం తినలేము అనేటువంటిది పెద్దలు నిర్ణయిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఏంటంటే వ్యవసాయం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజున ప్రతి ఒక్కరు జరుగుతుంది. అంటే మనం ఇదివరకు గతంలో ఎట్లయితే పెంటబోగేసి ఎరువులేసి ఆవు పేడ లేదంటే గేదెల పేడలతోటి ఏదైతే పంటలు పండించుకుంటూ వచ్చామో అదేవిధంగా ఈ రోజున మనం నూనెలు తీసుకోవాలనుకోండి, నూనెలు తీసుకోవాలంటే ఎప్పుడైతే మనం మంచి నూనె తయారు చేసుకోవాలంటే, వేరుశనగ నూనె తయారు చేసుకోవాలంటే ఏ విధంగా గానుగులలోకి వెళ్ళి తయారు చేసుకుని ఆ గానుగుల్లో తెచ్చిన నూనె వాడుకుంటున్నామో ఆ పద్ధతిలోకి ఈరోజు రాకపోయేటట్టయితే మంచి నూనె సరైన పద్ధతిలో దొరికే పరిస్థితి లేదు. ఈరోజు డబ్బాల్లోనూ ప్యాకెట్లోనూ వస్తూ ఉంది. ఇది కల్తీ జరిగిందా కల్తీ జరగలేదా అని చెప్పడానికి అవకాశం లేదు. అందుకనే ఇప్పుడు గానుగుల ద్వారా తయారు చేసుకొని అంటే మన కళ్ళ ముందే వేరుశనగలు వేసుకొని గానుగు తిప్పుకొని 100% పర్ఫెక్ట్ గా ఉండేలాగా నూనె తయారు చేస్తున్నటువంటి గానుగులు ఏర్పడ్డాయి. ఇక్కడ రత్నడాకి సమీపాన మనం కనుక బురిపాలెం వెళ్లే రోడ్లో ఒకసారి గమనించేటట్లయితే మార్నింగ్ స్టార్ అనేటువంటి నూనె గానుగు ఒకటి ఏర్పాటు చేశారు. అందులో ఈ నూనెలు తీసి ప్రజలు ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరుండి ఆ నూనెను తయారు చేయించుకొని తీసుకెళ్ళొచ్చే పరిస్థితి ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ నూనె గానుగ ఎలా ఉందో దాని ఆ గానుగులో ఎలా వేసి ప్రజల ముందు ఆ నూనె తీస్తున్నారో ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తున్నారండి.